అయ్యగారు, లింగరాజుపల్లెలో పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ, ఎంత దాన గుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా చిటి, అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు, ఇప్పటిదాకా దానికి బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా సుబ్బులు గాని తెచ్చామండి. ఏరా ఏమంటున్నాడు, ఇంకా కూతనాడా? కూతనాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఎరా ఊర్లో నా గురించి ఏదో కూతనామంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోతా ఊరుకోలేను. అందుకే అందరికి చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు ఓడివా లేకపోతే లాయర్ ఓడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. తుప్పిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. ఏదవ నా శాతకాన పని చేయించాడు. గుయ్యి రెడీయా? రెడీగా ఉందా? ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి. హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరు మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు. వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా అమ్మా. చిచ్చి నువ్వు నాతో మాట్లాడుకో పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను. ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎంత కమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు మాయా? అమ్మా నాకు సిగ్గులేదు అంటున్నా, నువ్వు నాకు సిగ్గులేదు అంటావు? ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశాని చెబుతున్నాడు. ఏదవా. ఏ సరోజా. ఏనానా? 5,000 తీసురా. ఎస్ సార్ రోజా. 5,000 5,000 మాత్రమే. ఏంట్రా అంటున్నావు? ఏ లేదు, 5,500 తెస్తున్నామో. 5,000 తెమ్మంటుంది తింగరదేట దేవన్నా. ఇదిగో నాన్న ఇవ్వు. రే మేటర్ ఏంటి, బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రే అబ్బా, మళ్ళీ మోటార్ కానీ అమ్మేవనుకో నా చేతులు చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి, ఇది తప్ప పొలం అమ్మేస్తా.